అంటరాని తన ఛాంద స్వభావాలను రూపుమాపేందుకు కృషి చేసిన ఒక మహాసంస్కర్త. భక్తి, శరణాగతి, సేవ వంటి సుగుణాలతో భగవంతుని చేరుకోవచ్చన్న విశిష్టాద్వైతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన ఒక తత్వవేత్త. దీనుల కోసం పరితపించిన విశాల హృదయుడు. సిద్ధాంత దశలో ఉన్న వైష్ణవ తత్వాన్ని సామాన్యులతోనూ ఆచరింపజేసిన ఆచార్యుడు శ్రీ రామానుజాచార్యుల వారు. తమిళనాడులోని శ్రీ పెరుంబుదూరులో జన్మించిన రామానుజాచార్యుల వారు చిన్నతనంలోనే అక్షరాభ్యాసమైన కొన్నాళ్లకే వేద వేదాంగాలన్నింటినీ అభ్యసించారు. శ్రీ వెంకటేశ్వరుడి పరమభక్తుడైన తిరుమల నంబివారు రామానుజాచార్యుల వారికి స్వయానా మేనమామ. విశిష్టాద్వైతాన్ని, ఆళ్వారుల వైభవాన్ని, భక్తి మార్గాలని మేనలుడికి పరిచయం చేసింది ఆయనే. భక్తి, పాండిత్యం, సంస్కరణ తత్వం కలిగిన తల్లి కాంతిమతి నుంచి అభ్యుదయ భావాలన్నింటినీ అలవరుచుకున్నారు రామానుజాచార్యుల వారు. అందుకే ఆయన చిన్నప్పటి నుంచే మూఢాచారాలను సైతం వ్యతిరేకించేవారు. పసిడికి పరిమళం అబ్బినట్టుగా రామానుజుల పాండిత్యానికి వినయం కూడా తోడవడంతో ఉత్తమ శిష్యుడిగా రాణించారు. ఆత్మ ప్రబోధంతో కొన్నిసార్లు గురువులకు కూడా కనువిప్పు కలిగించేవారు. ఒకసారి ఆయన గురువు గోష్ఠీపూర్ణ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఉపదేశించి ఎవరికీ చెప్పొద్దన్నారు. కానీ ఆ మంత్రజపంతో లభించే ఆధ్యాత్మిక ఫలం కొద్దిమందికే పరిమితం కాకూడదని అనుకున్నారు రామానుజులు. మర్నాడు స్థానికుల్ని సౌమ్యనారాయణ ఆలయానికి ఆహ్వానించి మంత్రాన్ని అందరికీ వినిపించారు. గురువు ఉపదేశించిన దాన్ని దాపరికం లేకుండా ప్రకటించేశారు. అందుకు గోష్ఠీ పూర్ణులు వారు ఆగ్రహించి ఫలితంగా నరకానికి వెళతావంటూ మందలించారు. అయినా రామానుజుల వారు దానికి భయపడకుండా, గురువర్యా, ఇదిగో ఇంతమంది ఆధ్యాత్మికోన్నతి సాధించారు, నేనిక నరకానికి వెళ్ళినా నాకెటువంటి చింత లేదు అని అన్నారు వినయంగా. గురువు పాశ్చాత్తాపంతో రామానుజులను ఆలింగనం చేసుకుని, నువ్వు నాకు శిష్యుడు కాదనాయన, గురువువి అని ప్రశంసించారు. సమాజంలో రావాల్సిన సంస్కరణలు తొలుత మతాలు ఆలయాల నుంచి ఆరంభం కావాలని రామానుజులు ఆకాంక్షించారు. అందుకే ఆలయాల్లోని అస్తవ్యస్త పరిస్థితుల్ని సరిదిద్దారు. ఆధ్యాత్మికత పేరుతో జరుగుతున్న ఆగడాలని అరికట్టారు. తన నిర్వహణలోని శ్రీరంగనాథ దేవాలయం నుంచి సంస్కరణలను ఆరంభించారు. కుల వివక్ష లేకుండా పెరుమాళ్ల ఉత్సవంలో అందరూ పాల్గొనేలాగా విధి విధానాలను సవరించారు. తిరుమల ఆనంద నిలయంలో వైఖానస ఆగమం ప్రకారం ఆచార వ్యవహారాలు, పూజాధికారాలు రూపొందించింది కూడా రామానుజాచార్యుల వారే. వారు నిర్దేశించిన ప్రకారమే శ్రీవారి ఉపచారాలు, ఉత్సవాలు నేటికి కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇక శ్రీనివాసుడి పరమభక్తుడైన పదకవిత పితామహుడు అన్నమయ్య తిరుమలలో ఘనముని అనే గురువు వద్ద వైష్ణవ మతాన్ని స్వీకరించినప్పటికీ, వైష్ణవ మత ప్రచారకర్త, విశిష్టాద్వైత సిద్ధాంతవేత్త అయిన రామానుజాచార్యుల వారిని పరమగురువుగా భావించారు. ప్రత్యక్షంగా చూడకపోయినా ఆయన బోధనల్ని అనుసరించారు. రామానుజులపై కీర్తనలు కూడా రచించారు. గురుకృప వల్లనే వేదరహస్యాలు తెలుసుకోగలిగాను, ఈ అహంకారాన్ని పోగొట్టి శరణాగత తత్వాన్ని ఆయన అలవరిచారు అంటూ, గతులన్నీ కిలమైన కలియుగ మందును గతి ఈతడే చూపే ఘనగురుదైవము అంటూ సంకీర్తించారు. కలియుగంలో ఆధ్యాత్మికోన్నతికి మార్గాలన్నీ నశించి అగమ్య గోచరమైన దుస్థితిలో ఘనగురుదైవం రూపంలో రామానుజాచార్యులు నిలిచారని, సక్రమ మార్గాన్ని చూపారని అన్నమయ్య తలుచుకున్నారు. తాళ్లపాక అన్నమాచార్యుని కుమారుడైన పెద్ద తిరుమలాచార్య కూడా రామానుజాచార్యులపై భక్తి ప్రపత్తులతో ఎన్నో కీర్తనలు రచించారు. అందులో ఉన్నతోన్నతుడు ఉడైవరు అన్న కీర్తన అత్యంత ప్రసిద్ధమైంది. ఇక్కడ ఉడైవరు అంటే ఇహపరాలని సాధించిన వాడని భావం. యోగీశ్వరులు, యతీంద్రులైన స్వామి వివేకానంద మహారాజ్ సైతం రామానుజాచార్యుల వారిని తరచుగా గుర్తు చేసుకుంటూ తన అభిమానాన్ని చాటుకునేవారు. మతాన్ని సామాన్యుల వద్దకు తీసుకెళ్లిన పరమగురువని ఆయన్ని ప్రశంసించేవారు. ఓ ప్రసంగంలో రామానుజులు దీనజనులపై ఎనలేని సానుభూతిని ప్రదర్శించారని, అస్పృశ్యులు, పతితులంటూ సమాజం వెలివేసిన వారి కోసం ఆధ్యాత్మిక ధామానికి ద్వారాలను తెరిపించారని, ఆ తర్వాత వచ్చిన ఆచార్యులందరికీ రామానుజుల వారు మార్గదర్శులుగా నిలిచారని ఆయన్ని ప్రశంసించారు. ఇలా ఎందరికో గురువుగా, మార్గదర్శకులుగా మారడమే కాక దేశంలో అంకురించిన ఎన్నో భక్తి ఉద్యమాలపై ప్రత్యక్షంగానో పరోక్షంగానో భగవతోత్తముడైన రామానుజాచార్యుల వారి ప్రభావం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. భగవంతుడి తత్వాన్ని తనదైన శైలిలో వర్ణిస్తూ విశ్వమంతా వ్యాప్తి చేశారు. సమత్వం, సోదరభావం లేకుండా ఆధ్యాత్మిక ఉన్నతి ఎన్నటికీ సాధ్యం కాదని ఆయన చెప్పేవారు. తప్పులు చేయని వారంటూ ఉండరు. ఇతరుల దోషాలను ఎత్తిచూపే అధికారం ఇక్కడ ఎవరికీ లేదు. అందరినీ ప్రేమిస్తేనే పరమాత్మను ప్రేమిస్తున్నట్లు అంటూ భక్తుల్ని మేల్కొలిపారు శ్రీ రామానుజాచార్యుల వారు.